नमस्ते, वेलकम टू एसएलडी न्यूज़। मुंदुगा हेडलाइन्स। उप्पाड फिशिंग हार्बर ने अभिवृद्धि चेस्ता केंद्र मत्स्य पशु संवर्धक शाखा मंत्री पुरुषोत्तम रूपला। राष्ट्राने दोचुकुंटुना वाईसीपी तरिमी कोट्टाली, कोत्तपेट टीडीपी इंचार्ज बंडारु। पिटापुरम लो वाईएसआरसीपी गेलुपे मा लक्ष्यं, काकनाड एंपी वंगा गीता विश्वनाथ। अभिवृद्धि की वारधी माजी मंत्री मुत्ता, सिटी एमएलए द्वारंपूड़ चंद्रशेखर रेड्डी। अट्टहासंगा फ्लाईओवर पै राकपोकलु प्रारंभम। किलपल्ल ग्रामंलो बाबू श्यूरिटी भविष्यत्कु ग्यारंटी कार्यक्रमंलो प्रजल्लो विशेष आदरण लभिस्तुंदनि तेलुगुदेशं पार्टी उपाध्यक्षुलु बंडारु सत्यनंदरावु पेर्कोन्नारु। राष्ट्रान्नि अन्नि विधाला दोचुकुंटुन्न वैसीपी प्रभुत्वान्नि राष्ट्रं नुंडि तरिमिकोट्टालनि डाक्टर बीआर अंबेडकर् कोनसीम जिल्ला कोत्तपेट नियोजकवर्ग परिधिलोनि आलमूरु मंडलं पिनपल्ल ग्रामंलो जरिगिन बाबू श्यूरिटी भविष्यत्कु ग्यारंटी मरियु रच्चबंड कार्यक्रमाल्लो राष्ट्र टीडीपी उपाध्यक्षुलु कोत्तपेट नियोजकवर्ग टीडीपी इंचार्ज बंडारु सत्यनंदरावु अन्नारु। కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక మట్టి దోపిడి ఎదెచ్చగా జరుగుతోందని ప్రశ్నించిన వారికి భయపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు। అనుమతులు లేకపోయినా ర్యాంపుల్లో ఇసుక అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్నారని అనుమతులు లేకపోయినా జేపీ వెంచర్స్ కంపెనీ పేరుతో ఈ త్రవ్వకాలు ఏంటని ప్రశ్నిస్తే కంపెనీ పేరు మార్చి బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు। ఈ అక్రమ త్రవ్వకాలు సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కి గోపాలపురం బంగ్లాకు చేరుతోందని సత్యనందరావు మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, వైస్ సర్పంచ్ యనమతల శ్రీనివాస్, వంటిపల్లి సతీష్, మాజీ జెడ్పిటిసి దండంగి మమత, మాజీ ఏఎంసీ చైర్మన్ వక్కపట్ల లక్ష్మణరావు, కొత్తూరు సాయి, నామాల సుబ్బారావు, సలాది నాగేశ్వరరావు, కప్పల సునీల్, వైట్ల శేషబాబు, నామాల రుద్రయ్య చౌదరి, ఆలమూరు మండల నాయకులు, పినపల్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు। చాలా దారుణం, తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు। అదికే పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణం స్పందించి ఆయన వెంటనే రాజమండ్రి వచ్చి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని మరి తెలుగుదేశం పార్టీని కలిసి మేము ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ రాష్ట్రం నుంచి జగన్ మోహన్ రెడ్డిని తరిమి కొడతామని పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం। ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు అలాగ ఉంటారు। राष्ट्र अखलो प्रजल अखलो ये वेपना पर्वे मैं जगनमोहन रेडीला आयन के अवसर लेष्ट्रे वेपना अवसर ले अला परपाल अराचक पालन ईना राष्ट्र नी दाँ अड्वा बाध्यता अंदर मीदी दाखू सहकदेश पार्टी जनसेन पार्टी अंदर कल नड़वाले रेप ये निर्णय चंद्रबाबुना गार पवन कल्याण गारु दाने मैं गौरव अंदर मुंदड़ वेय आ रक प्रति रेप राबो रोजना चारात्मक आवश्यकता अभिवृद्धि कोसम पिल भविष्य कोसम राष्ट्र कोसम प्रजल कोसम प्रति जगन मोहन रेड्डी पालन ने तरीमेवल अवसर उदेश जनसेन प्रभुत् ప్రభుత్వ వైపు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ప్రజా సమస్యలపై ఎంతలా దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తారో మరోసారి రుజువైంది। గత కొంత కాలంగా కొత్తపేట గ్రామంలో గల గోగివారిపేటలో ప్రజలు కరెంటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని జెడ్పిటిసి రమాదేవి, ప్రమేణ్ కుమార్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి త్వరితగతిన ఆ సమస్యను పరిష్కారం చూపుతామని మాట ఇచ్చారు। కరెంటు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి చొరవతో మా ఈ సమస్య తీరిందని మేము ఎల్లప్పుడూ చిల్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞులై ఉంటామని గోగివారిపేట వాస్తవ్యులు సంతోషం వ్యక్తం చేశారు। అంకంపాలెం 3 కోట్ల రూపాయలతో 9 కోట్ల రూపాయలతో 3 సబ్స్టేషన్స్ అలాగే మరి గతంలో కూడా రాజశేఖర్ టైంలో ఇక్కడ 150 కేవీ ఏదైతే ఉందో కొత్తపేటలో కూడా అది కూడా మెయిన్ చేశాకండి। ఇట్లా మరి పెరుగుతున్నటువంటి ఈ కరెంట్ యొక్క వాడకాన్ని ఎదుర్కోవడం కోసం మరి ఈ రకంగా మరి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగితేప్పుడు ఈ రకంగా మరి ఈ ట్రాన్స్ యొక్క సబ్స్టేషన్లు మాకు మంజూరు చేశారు వారికి దాని పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మరి ఏదైతే వేసవకాలం ఈ ఉన్నటువంటి వేడి వల్ల అధిక తాపం వల్ల ఏసీలు వాడకం కూడా పెరుగుతోంది దాన్ని కూడా దృష్టిలో ఉంచుకునే ఒక 5 MV ఒక యూనిట్ కూడా మళ్ళీ ఓబ్లంక్లో వేయించడం జరిగింది। అదే కాకుండా
ఈ పెరుగుతున్న దాన్ని తట్టుకోవడం కోసం అనేక ట్రాన్స్ఫార్మర్స్ మరి ఎస్సీ గారు కానీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎస్సీ గారు కానీ డిఏ గారు కానీ ఏడీ గారు కానీ ఇక స్థానిక ఉన్న ఏఈ గారు కానీ చెప్పిన వెంటనే మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వెంటనే వారు ఎస్టిమేట్ చేసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలేవిపేటలో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాం, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాం, ఇలా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 100కి పైగా ట్రాన్స్ఫార్మర్స్ మరి వేసి వీరంత వరకు ఈ లో వోల్టేజ్ని మరి ఎదుర్కొనే లో వోల్టేజ్ కూడా ఇబ్బంది పడకుండా మరి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తూ ఉన్నాం. అవే కాకుండా సుమారు 9 కోట్ల రూపాయలతో 3 సబ్స్టేషన్లు కూడా తెచ్చి మరి ఆల్రెడీ విజయశ్రమం ప్రారంభించాం, అలాగే మరి ఏదైతే గోపాలపురం ప్రారంభించాం, అలాగే ఉన్నటువంటి అంకంపాలెం కూడా మరి నిర్మాణ దశలో ఉంది, అది కూడా పూర్తయిన వెంటనే పూర్తి ఇక్కడ కరెంట్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా మరి కృషి చేస్తాం. రామచంద్రపురం నియోజకవర్గంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు పిల్లి సూర్యప్రకాష్ ద్వారా అమలు జరపాలని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల ద్వారా రూఢీ చేసుకోవాలని ఎంపీ బోస్ సూచించారు. గురువారం రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో రామచంద్రపురం పట్టణం మరియు కె గంగవరం కాజలూరు రామచంద్రపురం మండలాల అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమీక్షా సమావేశం ఎంపీ బోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, కాజలూరు జడ్పీటీసీ వరం సుబ్బారావు, కె గంగవరం జడ్పీటీసీలు హాజరయ్యారు. పురపాలక సంఘ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. జోరు తగ్గిన వైసీపీ 3 మండలాల్లో 72 మంది సర్పంచులు ఉండగా సుమారు అంతే స్థాయి ఎంపీటీసీలు ఉన్నారు. అయితే కేవలం 10 ప్రజాప్రతినిధులు హాజరు రాజకీయ పరిశీలకులను కలవరపెడుతోంది. సుమారు 24 మంది ఉన్న వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు 3-4 మాత్రమే హాజరయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారికంగా పిలుపునిస్తే ఈ స్వల్ప హాజరుకు కారణం ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు లేక అధికార పార్టీపై వ్యతిరేకత అనే అనుమానం ప్రజల్లో కలిగి చర్చనీయాంశంగా అయింది. అదే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కూడా కార్యక్రమం చేపడబోతుంది. 8వ తారీఖు లోపలో అన్ని మండలాల్లో మండలి ఏర్పడుతున్నారు. పెన్షన్ సంబంధాన్ని కూడా పిలిచి వారికి మరి పెన్షన్ ఇవ్వండి అని ప్రభుత్వం చెప్పారు. కాబట్టి మరి బహుశా ఇంకా రిటర్న్గా ఏం చేస్తారు రాకపోవచ్చు అని కనీసం వారంగా కరెక్ట్గా చెప్పుకుంటా చెప్పారు. ఒకవేళ సార్ అభినందండి చేస్తారంటే అది కరెక్ట్ అయితే మీరు ఇన్వైట్ చేసి మనం ప్రభుత్వం కంట్రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఏమో ఇప్పుడు మనం విజిట్ చేయాలి, అది ఏంటి అని వెళ్తాం అది అక్కడ సార్ ఆఫీసర్స్ ఒకటి పిఎల్ఓ మేడం గారికి మన అవసరం వల్ల మన చైర్మన్ గారు జడ్పీటీసీ అందరికీ మన మనో సుబ్బారావు గారికి అందరికి కూడా పేరుకు ముందు ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాం. అధికారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు పేరు చెప్పి ఇంకెన్నాళ్ళు ప్రజలను మభ్య పెడతారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం సందిపుడి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఎన్నికల దగ్గరలో ఉండగా జగ్గిరెడ్డి పేదలపై మోసాల వేషం వేస్తున్నారని, ఈ 4.5 ఏళ్లుగా ఎక్కడా ఇళ్ల పట్టాలపై నోరెందుకు మెదపలేదని అన్నారు. ఎన్ని మోసాలు వేషాలు వేసినా కొత్తపేట ప్రజానీకం నిన్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నాడు శంకుస్థాపన చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిన కళ్యాణ మండపం పూర్తి చేసి అన్ని కులాల వారికి కానుకగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటానని సత్యానందరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ తోలేటి అంజీ సంతోషి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా సుబ్బారావు, ఈదల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సూరపురెడ్డి చలపతి, సూరపురెడ్డి గోపాలకృష్ణ, అడప వీరవెంకట సత్యనారాయణ, సిద్దిరెడ్డి వెంకటేష్, సూరపురెడ్డి సతీష్, ఆలమూరు మండల సందిపుడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఉన్న స్థలాన్ని ఓడిపీక్కుని 3 సెంట్లు ఉన్న స్థలాన్ని సెంట్ ఉన్నారు చేశారండి. అదే అభివృద్ధి, అదే ప్రజలకు ఉపకారం చేయడం. అంటే ఏనాడో ఇచ్చిన 3 సెంట్లు సెంటున్నర చేసి ఊళ్ళో మిగతా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడమా? కొత్తగా ఇళ్ళ స్థలాలు ఇస్తారా? ఉన్న స్థలాలే తగ్గించి వాళ్ళకి అన్యాయం చేస్తారా?
ఇదే పరిపాలన. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు ఉన్నాయా? ఎక్కడైనా డ్రైన్లు ఉన్నాయా? మరి గత ప్రభుత్వం ఎన్ని సిమెంట్ రోడ్లు కట్టామో మన ఊళ్ళో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎన్ని ఇల్లు కట్టామో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏ విధమైన అభివృద్ధి సాధించామో, అన్నాడు ఎన్ని కార్యక్రమాలు జరిగాయో. ఈనాడు చంద్రన్న భీమా లేదు, అన్న క్యాంటీన్ లేదు, పండగ సంక్రాంతి పండుగ వస్తే కానుక ఉండేది, కానుక లేదు, పెళ్లి కానుక లేదు, దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీ సప్లై లేదు, బీసీ వర్గాలకి ఆదరణ పథకం లేదు, కాపులకి అయితే మొత్తం మొండి చేయి. కాపురహళి రాష్ట్రంలో ఉన్నారా ఉన్నా లేరే అని అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్లు ఇస్తే బీసీ వర్గాలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ విద్యా ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాలు ఇస్తే దానికి గండి కొట్టాడు. వచ్చిన తర్వాత 5% ఈబీసీ రిజర్వేషన్ ఆయన రద్దు చేశాడు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి చేస్తానని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపల అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో హార్బర్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాగర్ పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ వరకు చూశానని, పరిశీలించానని, నేను కేంద్ర మంత్రిగా కేంద్రం దృష్టిలో పెట్టి త్వరితగతిన నా పని పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉదయం నుంచి మా కోసం ఎదురు చూసినందుకు ఉప్పాడ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పరంగా కేంద్రం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని, అందుకే మహిళలు సగం మంది ఇక్కడ ఉన్నారని చమత్కరించారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సాగర పరిశ్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార భరోసా, కోత నివారణకు ఏర్పాటు చేయడం, మత్స్యకారులకు ఎటువంటి నష్టం జరగకుండా తీసుకునే చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మురుగన్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, అమీనాబాద్ సర్పంచ్ నక్క మణికంఠబాబు, ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी, देख के मन बड़ा प्रसन्न हुआ. और हमारे मंत्री, एमपी, एमएलए, मंडल परिषद के अध्यक्ष, जिला परिषद के अध्यक्ष, जिला परिषद के सदस्य और ग्राम पंचायत के सरपंच, सरपंच से लेकर पार्लियामेंट तक की पूरी डेमोक्रेसी यहां मौजूद थी. और यहाँ के काम का निरीक्षण किया. काम थोड़ा स्लो चल रहा है, इसको हम तेजी से चलाने का प्रयास करेंगे. यहाँ के SEZ को भी जल्द से जल्द वो साकार हो जाए, उस दिशा में काम करेंगे. यहाँ आने के समय हमको इरोजन रास्ते में देखने को प्रत्यक्ष मिला. अभी इस पर जल्द से कार्यवाही करनी चाहिए, अदरवाइज ये रोड भी इरोजन में चला जा सकता. మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాంకర్స్ తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, డిపార్ట్మెంట్ తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కేంద్రంలోనే ఉన్న విషయం ఏంటంటే ఎన్కోర్ ప్రాజెక్ట్ అంటే సముద్ర తీర ప్రాంత కోత ప్రాంతాన్ని నివారించేదానికి ఒక ప్రాజెక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ లో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్ట్ కనుక వెంటనే శాంక్షన్ చేయించినట్లయితే సముద్ర తీర ప్రాంతం కోతకి గురి అవ్వకుండా ఉండడమే కాకుండా మత్స్యకారుల యొక్క భద్రత కూడా ఉంటుందని చెప్పి వారికి తెలియజేయడం. పిఠాపురం ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చారు కదా మేడం, ఈ రోజు మొదలు పెట్టారు, దాంట్లో భాగంగా మీరు వైసీపీలోనే కొన్ని వర్గాలు ఉన్నాయి సార్ మేడం, ఆ వర్గాలు ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం? ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చారు, నేను ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఛార్జి అనేది పార్టీ విషయం, అది ఇప్పుడు ప్రధానంగా మంత్రులు వచ్చారు, మేము ఎంపీలుగా రావడం జరిగింది. మా శాసనసభ్యుల సోదరులు మేము అందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. ఇది సంస్థాగత నిర్ణయానికి సంబంధించింది. పార్టీ పెద్దలు వస్తారు, మాట్లాడతారు, చేస్తారు. అందులో ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే గతంలో దొరబాబు గారు, సోదరులు దొరబాబు గారు మేము కలిసి పనిచేసాం, ప్రజారాజ్యం అప్పుడు కానీ ఇద్దరు కలిసి పనిచేసాం, అలాగే మొన్న ఎంపీ ఎమ్మెల్యేగా కలిసి పనిచేసాం. ఇప్పుడు మేమందరం వ్యక్తిగా ఈ వంగా గీత దొరబాబు గారు అవ్వచ్చు, కానీ మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జగన్ గారి మాట వెంటే నడుస్తారు, ఆ బాట వెంటే నడుస్తారు, మాట మీద నడుస్తారు. అందరం కలిసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయంతో విజయం సాధించాలి, ఇది మేము చేసే కృషి. పార్టీ అధిష్టానం మేరకు పిఠాపురం టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ కేడర్ అంతా పనిచేసి
గెలిపించుకునేందుకు అందరం కృషి చేస్తామని కాకినాడ ఎంపీ వంగగీత అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పెన్షన్ 3000 రూపాయల పెంపు కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వాలు ఏమి చేశాయి, ఈ ప్రభుత్వం ఏమి చేస్తోంది అని ఆలోచించాలని సూచించారు. గత తెలుగుదేశం పార్టీలో పెన్షన్లు 58000 ఉండగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 66 లక్షల పెన్షన్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటికి అందేలా రూపకల్పన చేశారని, మళ్లీ రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కిస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని స్పష్టం చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, అందరి సంక్షేమం కోసం శ్రమిస్తానని, జగనన్న ఇళ్ల పెండింగ్లో ఉన్నాయని, 10 రోజుల్లో అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు పచ్చిమల్ల జ్యోతి, కొత్తపల్లి పద్మబుజ్జి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, కౌన్సిలర్లు పాల్గొని 1,78,56,000 రూపాయలు లబ్ధిదారులు 5,952 మందికి పంపిణీ చేశారు. కొత్త పెన్షన్లు 90 మందికి అందజేశారు. ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేపించి మిగతా వాళ్ళకి ఇచ్చినట్టుగా కానీ మీకే ఇవ్వాలనేసి ఒక ఆలోచన, మంచి ఆలోచనతోటి ఇప్పటి వరకు మనం ప్రయాణం చేయడం జరిగింది. రెండవ పేజీలోకి ఇంకా ప్రభుత్వం రాని పరిస్థితుల్లో, అది ల్యాండ్ లెవెల్ చేసి లేనటువంటి పరిస్థితుల్లో ఈ అందరూ కూడా ఒక అపోహ ఉంది. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ మాకు లోన్ ఇది స్థలం హ్యాండ్ ఓవర్ చేయలేదని పరిస్థితిని ఈ 12 గ్రామాలకు గాను చేబ్రోలు, నాగులపల్లి, ఇక్కడ పిఠాపురం పట్టణం యొక్క ప్రతి ఒక్కరికి కూడా అయితే నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కానీ ఈ రోజున చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి అన్నీ చేయగలిగాను. ఇది ఒకటి మట్టికి మీ అందరికీ కూడా ల్యాండ్ లెవెల్ చేసి ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉన్నా కూడా ఈ గత 3-4 నెలలుగా కూడా నేను ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఏదైతే మీ అపోహ తొలగించాలనే సంకల్పంతో ఇంక దగ్గరికి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ తక్కువ పరిధిలో ల్యాండ్ లెవెల్ చేసి రోడ్లు వేపించి ఇవ్వాలన్నా టెండర్లు ఇవ్వాలన్నా ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితుల్లో మీ అందరికీ కూడా నేను ఒక భరోసా మట్టికి ఇస్తూ ఉన్నా. ముఖ్యమంత్రుల యొక్క పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండే అదృష్టం మాకు వచ్చింది, ప్రజలందరితో కలిసే అదృష్టం మాకు వచ్చింది. ఎప్పుడు కూడా ఒక్కటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచించే వ్యక్తి రాజకీయాల్లోకి రావటం అరుదు. అది ఎందుకంటే కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు పెన్షన్లే చూసుకుందాం, ఇక్కడికి అందరూ పెన్షన్కి వచ్చారు. 2,250 నుంచి 3,000కి వచ్చారు. 3,000 చేస్తానన్నారు, ఇచ్చిన మాట ప్రకారం చేశారు. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఒకటి అమౌంట్ అంటే 2,000 నుంచి 3,000కి వచ్చిన అమౌంట్ పెంచడం మాత్రమే కాదు, 2019 ముందుకు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, 2024 వచ్చేటప్పటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తే 58,000 పెన్షన్లు ఉన్నాయి. 58,000 ఇప్పుడు 66 లక్షల పైన పెన్షన్లు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు చెల్లిరేవుకు చెందిన జనసేన నాయకులు తిరిగి సొంతకూటికి చేరారు. బొంతు శ్రీను, బొంతు లోవరాజు, బొంతు వీరవెంకట సత్యనారాయణ, కేతా శ్రీను, చుక్కా శ్రీను, దొమ్మేటి రాధాకృష్ణ, కోపశెట్టి నాగేశ్వరరావు, గుడాల నాగు, బొంతు అర్జునరావులను జనసేన నాయకులు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకోగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెప్తాను చెప్పేసి బందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆ రోజు సడన్గా వాళ్ళు ఫోన్లు తీసి మెల్ల కండవలు వేసేసి ఫోటోలు తీస్తారు. కానీ జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాని నుంచి ఈ క్షణం వరకు కూడా ఆయనతోటే మనం కలిసి పనిచేసామండి. నేను దొమ్మటి అచ్చెన్రావు గారు మేనండి. మా గ్రామంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పనిచేస్తారు. నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబుకు కళ్లు బయర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు.
గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 ఉన్న పెన్షన్లను 3000 వరకు పెంచుకుంటూ వెళతామని దానిలో భాగంగానే ఇచ్చిన మాట మేరకు 3000 రూపాయలకు పింఛను పెంచడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండోర్ స్కేటింగ్ కూడా వైఎస్ఆర్ ఇండోర్ స్కేటింగ్ని మేము కట్టుకోవడం జరిగింది. అది నేను ముఖ్యమంత్రి చేతుల మీద ఇనాగ్రేట్ చేశాం. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉందో చాలా పురాతనమైన హాస్పిటల్, చాలా ఫేమస్ హాస్పిటల్. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో గుండెకి సంబంధించి వైద్యం లేదు ఇప్పటివరకు. అటువంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు క్యాథలాబ్ని ప్రారంభించి అక్కడ గుండెపోట్లు వచ్చేవాళ్ళకి కూడా సౌకర్యంగా వైద్యం అందించాలి అని క్యాథలాబ్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా కాకినాడ పట్టణం, కాకినాడ చుట్టుపక్కల వాసులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరం. అదేవిధంగా ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా ప్రారంభించాం. అది కూడా సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఒక ట్రామా కేర్ సెంటర్, అంటే ఎవరికైనా అంతకుముందు ఏమైనా యాక్సిడెంట్లు అయితే క్యాజువాలిటీకి వచ్చేవారు, కానీ ఈరోజు డైరెక్ట్గా ఎవరికైనా ఇబ్బంది ఏమైనా అయితే యాక్సిడెంట్ కేసులు ఉన్నా ఏమన్నా ట్రామా కేర్ సెంటర్కి వచ్చి ట్రామా కేర్ సెంటర్ కూడా మీకు కట్టించడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగడం జరిగింది, చాలా ఆనందకరం. ప్రస్తుతం ఉన్న పెన్షన్ అర్హత 65 సంవత్సరాలు, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 60 సంవత్సరాలు ఉండేది. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ 65 సంవత్సరాల వయసు ఉన్నవాడికి జగన్మోహన్ రెడ్డి నేను మా ప్రభుత్వం వస్తే 60 తగ్గిస్తాం అని 60 తగ్గించాం. అదేవిధంగా అవ్వతాతల పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతాం. పెంచేస్తాం వెంటనే అనలేదురా బాబు, పెంచుకుంటూ పోతాం అన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెంచుకుంటూ వెళతా ఉన్నదానికి ప్రతిరూపంగానే 2250 రూపాయల మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి సంతకం పెట్టాడు. 2014లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకాలు పెట్టాడు, గుర్తు తెచ్చుకో, ఏది అమలు అవ్వలేదు. 12 దారులు ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమలయింది? నిన్న ప్రజలందరినీ ప్రశ్నించాను నేను, చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉంటే చెప్పండి, సమయం ఇస్తానని కూడా చెప్పాను. ఎవరు చెప్పలేదు కాదు కదా, అందరూ చెయ్యెత్తి లేదు 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 అన్నారు. రేచర్లపేటలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక యువకులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాద నివారణ శాఖ సమాచారం అందించడంతో అడిషనల్ డిస్టిక్ ఆఫీసర్ సుబ్బారావు తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను నిలుపుదల చేయగలిగారు. ఈ సందర్భంగా ADFO సుబ్బారావు మాట్లాడుతూ, రేచర్లపేట చర్చ ఎదురుగా ఉన్న పాత ఇనుప సామాన్ల దుకాణంలో యజమాని జలాని తాను సేకరించిన వివిధ రకాల వస్తువులను గ్రేడింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. నష్టం వివరాల సేకరణ జరుగుతోందని ADFO సుబ్బారావు వెల్లడించారు. టూటౌన్ సిఐ నాయక్ ను తన సిబ్బందితో పరిస్థితులను పర్యవేక్షించారు. 3:40కి రేచర్లపేట రైల్వే గేట్ సమీపంలో ఉన్నటువంటి ఈ పాత, అంటే పాత సామాన్లు కొనేటటువంటి ఐరన్ షాపు, ఇతను ఏంటంటే జిలానీ అన్న, ఆయన ఓల్డ్ స్క్రాప్ అంతా కూడా కొని అమ్ముతూ ఉంటాడు. ఆ క్రమంలో ఇతను వచ్చినటువంటి వస్తువుల్ని కాల్చి అందులో ఉన్నటువంటి ఈ మెటల్స్ అది కూడా తీసుకునేటటువంటి క్రమంలో అక్కడ ఫైర్ అనేది అదుపు తప్పి మొత్తం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్గా మారింది. ఆ సమయంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో ఇక్కడ స్థానిక యువత అంతా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఫైర్ డిపార్ట్మెంట్కి అందజేయడం, ఇన్ఫర్మేషన్ అందజేయడంతో మేము ఇమీడియట్గా సిబ్బందితో పాటు ఇక్కడ చేరుకుని ఫైర్ని దగ్గర ఒక 3 ఫైర్ టెండర్లు తీసుకొచ్చి ఫైర్ వాటర్ని అంతా కూడా ఇచ్చి ఫైర్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికి వ్యక్తులకి ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు. ప్రాపర్టీ అయితే లాస్ అయింది, దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాలి. అదే ఇక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారంటే అతను సేకరించినటువంటి స్క్రాప్ అంతా కూడా కాల్చి అందులో మెటల్స్ ఏమన్నా ఉపయోగపడే అంటే కాపరు ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను సరైనటువంటి సూపర్వైజింగ్ చేసుకోకపోవడం వల్ల ఆ ఫైర్ అనేది అదుపు తప్పి మొత్తం అంతా కూడా షాప్ అంతా కాలిపోవడం జరిగింది.
అంటే ఏంటంటే డే టైం కావడం వల్ల ఈ యూత్ అంతా కూడా యాక్టివ్గా ఉండడంతో వాళ్ళు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని ఫైర్ని స్ప్రెడ్ చేయకుండా వాళ్ళు చాలా వరకు సహాయపడ్డారు. ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముత్త గోపాలకృష్ణ వారధిపై గురువారం నుంచి వాహనాల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లైఓవర్ను ప్రజలకు అంకితం చేసిన నేపథ్యంలో గురువారం ఉదయం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా రాకపోకలను ప్రారంభించారు. ఫ్లైఓవర్కు మాజీ మంత్రి ముత్త గోపాలకృష్ణ వారిదిగా నామకరణం చేసిన నేపథ్యంలో ముత్త గోపాలకృష్ణ వాహనాన్ని ముందుగా నడిపించి రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో పాటు కేరళ వాయిద్యాలు, బాణసంచ కాల్పులు, పెద్ద ఎత్తున పార్టీ కేడర్, వైశ్య ప్రముఖులతో బ్రిడ్జిపై నడిపిస్తూ ప్రజల వాహనాలను కూడా అనుమతించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 4 సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా ముత్త గోపాలకృష్ణ కాకినాడ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. సిటీ పరిధిలో ఉన్న 3 ఫ్లైఓవర్లను ముత్త గోపాలకృష్ణ తన హయాంలోనే అనుమతి సాధించారని, వాటిని తన హయాంలో పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోనికి వచ్చేలా చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, ఆర్యవైశ్య మహాసభ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాదం మధు, వైశ్య ప్రముఖులు నారాయణ్ మురళి, సోము ప్రసాద్, కందేటి కాశీ, లారీ యాజమాన్ల సంఘ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు, వైఎంవీఏ కాకినాడ అధ్యక్షుడు లింగమల్లు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్త గోపాలకృష్ణ వారధి కాకినాడ పదవికి అంకితం చేయడం జరిగింది. నిన్ననే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జిని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ముత్త గోపాలకృష్ణ గారు మొట్టమొదటి వెహికల్ నిన్న ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఈరోజు మొట్టమొదటి వెహికల్లో ప్రయాణం చేసి ముత్త గోపాలకృష్ణ గారు వెళ్ళటం జరిగింది. ఈ బ్రిడ్జి మీదుగా ఈ రోజు నుంచి కాకినాడ పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఏదైతే ఈ శారదమ్మగుడి జంక్షన్ ఉందో ఈ జంక్షన్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. ఒక 10 రోజుల్లో బీటీ వేస్తాం. అంటే ఈ 5 రోజుల్లోనే వెట్ మిక్స్ వేయటం వల్ల ఇది ఆరాలి, ప్లస్ గట్టిపడాలి కాబట్టి ఒక 10 రోజుల్లో ఇక్కడ బీటీ వేసి పూర్తిగా పూర్తి సౌకర్యాలతో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది. కనుక చాలా అదృష్టం. ఈరోజు కాకినాడ డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి ముత్త గోపాలకృష్ణ గారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి, 1 సారి మాజీ మంత్రిగా చేసి అటువంటి వ్యక్తికి ఆయన పేరు మీద ఆయన స్వార్థానికి పోయి ఏది ఎప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదు మహానుభావుడు. అటువంటిది ఆయన పేరు మనం పెట్టుకో పెట్టాలి అని ఆలోచించి కాకినాడలో 3 బ్రిడ్జిలు శంకుస్థాపన చేసిన వ్యక్తి ఆయన. ఏదైతే సామూత్ నగర్ సంజీవరావు గారు పేరు పెట్టుకున్నాం, అదేవిధంగా బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకున్నాం, వాళ్ళతో సమకాలికులుగా ముత్త గోపాలకృష్ణ పేరు ఈ కొండపల్లి బ్రిడ్జికి పెట్టుకున్నాం. 3 శంకుస్థాపన ఆయన మీద చేశారు. కానీ 3 ఇనాగ్రేట్ చేసే అదృష్టం నాకు వచ్చింది. అంటే శంకుస్థాపన ఆయన చేస్తే డెవలప్మెంట్ పరంగా పూర్తి చేసే కార్యక్రమం నేను తీసుకున్నాను. సో 3 బ్రిడ్జిలు ఇనాగ్రేషన్ నేను చేశాను, శంకుస్థాపన ఆయన చేశారు. ఆయన పేరు మీద ఈ బ్రిడ్జ్ పెట్టుకోవడం నా రాజకీయ జీవితంలో ఒక గుర్తించుకునే సంఘటనగా నేను భావిస్తున్నాను. ఇటువంటి విషయాలు మర్చిపోలేము. రాజకీయాల్లో చాలా పనులు చేస్తాం, చాలామందికి ఉపయోగపడతాం. కానీ పెద్దలు ముత్త గోపాలకృష్ణ గారు పేరు పెట్టుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా పెద్దలు ముత్త గోపాలకృష్ణ కలగేశారు మాకు. వెళ్ళి వెళ్ళి రిక్వెస్ట్ చేసిననే ఆయన వెంటనే ఒప్పుకోవడం చాలా ఆనందకరమైన విషయం. కనుక కాకినాడ పట్టణానికి ఎవరు అభివృద్ధికి పాటుపడినా వాళ్ళ పేర్లు పెట్టుకోవడం మా యొక్క సాంప్రదాయంగా భావిస్తూ ఈరోజు అందరూ కూడా నేనే కాదు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. ఈరోజు ఆయన మీద గౌరవంతో అందరికీ కూడా ధన్యవాదాలు. అప్పుడే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని ఆయన భావించి నేను సాధించడం జరిగింది. దాన్ని పూర్తి చేసే ఎంపీ అని ఎమ్మెల్యే గారు ఆయన తప్పనిసరిగా సందర్భంలో అభివృద్ధి అంతేకాదు ఆయనే కాదు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను తగ్గించారు. ఆయన తండ్రి గారని రాజశేఖర గారిని పెద్దవాడిని నేను ఎప్పుడే అంటే పెద్దవాడు ఫోన్ మాట్లాడండి చాలా అని చెప్పి అనేక సందర్భంలో చెప్పుకుంటాను. ఆయన కూడా ఎంతో గౌరవించేవారు రాజశేఖర్ గారు, ఆయన అబ్బాయి చంద్రశేఖర్ రెడ్డి చంద్ర కూడా నాకు చాలా అత్యంత గౌరవించేవారు. అది నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. నేను నా 80 ఏళ్ళు ఇచ్చే వాళ్ళు 15 ఏళ్ళు ఎక్కువ నల్లేపడ్డాను చెప్పాను. అయినా రండి నన్ను కూర్చొని చేద్దాం అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి చేస్తా కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపల. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీని తరిమి కొట్టాలి కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ బండారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ గెలుపే మా లక్ష్యం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్. అభివృద్ధికి వారధి మాజీ మంత్రి ముత్త సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అట్టహాసంగా ఫ్లైఓవర్ పై రాకపోకలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఓషి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.